డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ 25 కోట్ల వ్యయంతో 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయగా అందులో 472 ఇండ్లు పూర్తి కాగా 51 మంది డబుల్ బెడ్రూమ్ కోసం మంజూరుకు దరఖాస్తు చేయగా మొదటి విడతగా 270 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మాత్రమే లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. నేడు లబ్ధిదారుల పంపకాల విషయంలో రోడ్డు వెడల్పులో దుకాణాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, కానీ అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారంటూ ఆందోళన చేపట్టారు బాధితులు. దీంతో మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. ఇస్తామన్నాడు, ఇస్తామన్నాడు, కాగితం ఇచ్చిండు. ఏం కావాలంటే మా పొలం మా జాగ పోయింది అంటే మీరు బాధ ఏమదో చెప్పారు అన్నాడు. చెప్పినాము బాధ అంతా చెప్తే మీరు ఇడికెళ్ళి కలెక్టర్ దగ్గరికి వరి అన్నారు. మళ్ళీ అదే టైంలో ఈ టైంలో మళ్ళా ఆడున్నాము కలెక్టర్ దగ్గర. కలెక్టర్ ఆఫీస్లో పోతే కాగితం ఇచ్చిండు, ఫస్ట్ మీకు ఇచ్చినాకనే ఇస్తామని అన్నాడు. ఆడికెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి మళ్ళీ గజవెల్లి పోయినాము, ముత్తంరెడ్డి దగ్గర పోయినాం. ముత్తంరెడ్డి దగ్గర పోతే మీరు ఇచ్చినాకనే, ఫస్ట్ మీకు ఇచ్చినాకనే మేము ఇస్తామని అన్నాడు. ఆ నమ్మకంతో మేము ఇలా ఒప్పుకున్నాం కాగితం ఇచ్చిండు అని. నువ్వు ఇలా లేవు అని అంటే మేము ఎంత బాధపడాలి? మరి 9 ఎకరాల గుడ్డం తూప్రాన్ 70 ఇయర్స్ షాప్ మాది, మంగళ్ షాప్ 70 ఏళ్ళ షాపు. ఆల్రెడీ డిస్మెంటల్ చేసిరు. డిస్మెంటల్ చేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా, మన మీకు ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు. ఇప్పుడు అడిగితే ఏమంటుందో తెలుసా, మీకు డబల్ బెడ్రూమ్ రాదు, కాదు డబల్ బెడ్రూమ్ రాదు అని చెప్పి చెప్తున్నాడు. అర్హులు అసలు దారికి ఇస్తలేరు, అసలు అనర్హులకు ఇస్తున్నారు. మేము ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు, కాదు అంటున్నారు, కాదే అని అంటున్నారు. ఇంత ఘోరం ఎక్కడుండదు? మొత్తం ఊరోళ్ళకి ఇయ్యండి, ఊరోళ్ళకి ఇయ్యండి, పొరు ఊరోళ్ళకి ఇచ్చుడు, ఇంత ఘోరం ఉంటుందా? మేము పోయి అడుగుతున్నాం కానీ పోక ఉత్తగీయమని అంటున్నామా? మేము పోయిన వాళ్ళకే అడుగుతున్నాం, మేము పోయి పట్టుకే మేము అడుగుతున్నాం, ఉత్తగా అడుగుతున్నామా? డబల్ బెడ్రూమ్ అన్న ఏదైనా ఒకటి ఇవ్వాలి, ఇవ్వాలి. వేరే వేరే వాళ్ళకి మేము రాజకీయంగా పోలేదు, మేము రాజకీయంగా ఎలాంటివి పోలేదు, ఎలాంటి చేయలేదు అంటే. మేము 70 ఏళ్ళ షాప్ మాది కాదు. ఫస్ట్ టైం మన డబల్ బెడ్రూమ్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పన్నారు. ఇవాళ ఏ తీరా టైంకి వచ్చేసరికి ఏది ఇవ్వమని అంటున్నారు.